Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టేలా జగన్ మరో ముందడుగు. సదస్సులు జరిగినప్పుడు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు వచ్చి ఏవేవో ప్రకటిస్తారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, సదస్సు కూడా అయిపోతుంది. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలెన్ని అని లెక్క చూసుకుంటే జరిగిన ఎంఓయూలకు వాస్తవ పరిస్థితికి పొంతనే ఉండదు. ఇప్పటి వరకు ఏపీలో జరిగింది ఇదే పద్ధతి. అలాంటిది పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఎంఓయూలకు పరిశ్రమల ఏర్పాటుకు వాస్తవ రూపాన్ని ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇంతకీ ఆ పద్ధతి ఏంటంటే ఫాలో అప్పే బెస్ట్ విధానం. మొన్నటి సదస్సులో 13.5 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు జరిగిన విషయం తెలిసిందే. రిలయన్స్, అదానీ, జిందాల్, జీవీఎం, బిర్లా, ఎన్టీపీసీ లాంటి ప్రముఖ గ్రూపులు భారీ ఎత్తున ఎంఓయూలు చేసుకున్నాయి. అవన్నీ వాస్తవ రూపంలోకి రావాలంటే ఫాలో అప్ విధానమే బెస్ట్ అని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతి వారం సమీక్ష జరపబోతోంది. ప్రతి నెల 3 పరిశ్రమలు గ్రౌండ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పరిశ్రమల యాజమాన్యాలను ఫాలో అప్ చేయడం వల్ల వాళ్లల్లో కూడా ఇంట్రెస్ట్ పెరిగి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారని ప్రభుత్వం అనుకుంటోంది. జరిగిన ఎంఓయూలన్నీ 100% వాస్తవ రూపంలోకి రావని అందరికీ తెలిసిందే. ఎంఓయూలు చేసుకున్న యాజమాన్యాలన్నీ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావచ్చు, లేదా కొందరు వెనక్కి వెళ్ళవచ్చు. అందుకనే ఫాలో అప్ చాలా అవసరం. పరిశ్రమలను కేటాయించడానికి ప్రభుత్వం దగ్గర రెడీగా 50,000 ఎకరాలు ఉన్నాయి. అవసరమైతే రైతుల నుండి లీజు పద్ధతిలో భూములను సేకరించి పరిశ్రమలకు కేటాయించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఏది ఏమైనా వీలైనన్ని పరిశ్రమలను గ్రౌండ్ చేయాల్సిన అవసరం జగన్కు ఉంది. ఎందుకంటే రాబోయేది ఎన్నికల సంవత్సరం. తన హయాంలో పరిశ్రమలు రాకపోగా పారిపోతున్నాయని ఆరోపిస్తున్న వాళ్ళకి 2 రోజుల సదస్సుతో జగన్ గట్టి సమాధానమే చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా నోళ్లు శాశ్వతంగా మూతపడాలంటే పరిశ్రమలు గ్రౌండ్ చేయించడం జగన్కు చాలా అవసరం. మరి ఇందులో కూడా జగన్ సక్సెస్ అవుతారా?